మెదక్ మండలం రాలమడకు గ్రామం పిఎస్సిఎస్ చైర్మన్ చిలుముల హనుమంతరెడ్డి గారి తండ్రి సిడిసి మాజీ చైర్మన్ చిలుముల సిద్ధిరామరెడ్డి గారు గుండెపోటుతో మంగళవారం మృతి చెందటం చాలా బాధాకరమని ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారు అన్నారు. అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధిరామరెడ్డి సిడిసి చైర్మన్గా గ్రామ సర్పంచ్గా ఎన్నికై వారు చేసిన సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా చిలుముల హనుమంతరెడ్డి గారితో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించారు.